ఆర్టీసీ డ్రైవర్లకు తెలంగాణలో చాలా విచిత్రమైన నోటీసులు వస్తున్నట్టు ఇవాళ పత్రికల్లో చదివాను. ఆర్టీసీ అధికారులు అలాంటి నోటీసులు ఏమి ఇవ్వలేదని క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ పత్రికలు కొంతమంది అధికారులను ఉటంకిస్తూ కూడా నిజమే నోటీసులు ఇచ్చినాయని చెప్పారు. ఎంతమందికి నోటీసులు ఇచ్చావో తెలియదు, కానీ నోటీసులు అయితే ఇచ్చింది నిజమే అని ఆర్టీసీ యూనియన్లు కూడా ధృవీకరించారు. నేను కూడా కొంతమంది యూనియన్ నేతలతో మాట్లాడితే ఎంతమంది నోటీసులు వచ్చాయో తెలియదు, కానీ నోటీసులు ఇచ్చిన మాట నిజం, అధికారులు సంతకం చేసి ఉన్న నోటీస్ కూడా మేము చూశాం సార్ అని చెప్తున్నారు. ఈ నోటీస్ ఏంటంటే, మీరు నడుపుతున్న బస్సు మైలేజ్ తక్కువ ఉంది, దాని ఫలితంగా డీజిల్ వినియోగం పెరిగింది. ఈ పెరిగిన డీజిల్ వినియోగం, సగటు వినియోగం కన్నా పెరిగిన డీజిల్ వినియోగం, దానికి సంబంధించిన డబ్బులు మీరే చెల్లించాలి అని నోటీస్ ఇస్తున్నారు. అంటే ఉదాహరణకు ఒక లీటర్ డీజిల్తో 5 కిలోమీటర్లు నడవాలనుకోండి బస్సు, 4 కిలోమీటర్లు నడిచిందనుకోండి, ఈ కిలోమీటరు తక్కువ నడిచినందుకు కాను వాడిన డీజిల్ కాను, ఆ ఖర్చును డ్రైవర్ శాలరీ నుంచి రికవర్ చేస్తామని నోటీస్ ఇచ్చారు. ఒక డ్రైవర్కైతే నెల జీతం నుంచి దాదాపు 10,000కు పైగా రికవరీ పెడతామని చెప్పి నోటీస్ ఇచ్చారు. సో ఇది మరి డ్రైవర్లను బెదిరించడానికి ఇచ్చిన నోటీసా, నిజంగానే రికవరీ చేస్తారా తెలియదు. బట్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు అధికారులకు శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉండాలి. మరి ఇలా మైలేజ్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? మొదటి అంశం, మైలేజ్కు తక్కువకు రావటానికి కేవలం డ్రైవర్ ఒక్కడే బాధ్యుడ? ఇప్పుడు మనకు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు మైలేజ్ తక్కువ ఉంటుంది అన్నదానికి డ్రైవర్ యొక్క డ్రైవింగ్ నైపుణ్యమే కారణమని మీకు ఖచ్చితంగా ఉంటే ఆ డ్రైవర్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, డ్రైవర్కు ట్రైన్ చేయొచ్చు, డ్రైవర్ స్కిల్ పెంచవచ్చు. అప్పటికీ డ్రైవర్ సరిగా నడపకపోతే అప్పుడు పెనల్టీ మెజర్స్, అంటే పనిష్మెంట్ చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇలాంటిది ఏది చేసినట్టు ఎక్కడా దక్కలేవు. సైంటిఫిక్గా డ్రైవర్ వల్లనే బస్సు మైలేజ్ తక్కువ వస్తుంది అని ఎస్టాబ్లిష్ చేసిన ఉదాహరణ కూడా లేదు. మరి వాస్తవంగా మైలేజ్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? మైలేజ్లో మొదటి ఫ్యాక్టర్ బస్సు యొక్క కండిషన్. ఎనీ వెహికల్, బస్సునే కాదు, అది స్కూటరే కానీ అది కారే కానీ, టైప్ ఆఫ్ ద బస్, టైప్ ఆఫ్ ద వెహికల్ అండ్ ది లైఫ్ ఆఫ్ ద వెహికల్, ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక వెహికల్ చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఒక వెహికల్ తక్కువ మైలేజ్ వస్తుంది, బికాజ్ నేచర్ ఆఫ్ ద వెహికల్ పైన ఆధారపడి ఉంటుంది. పోనీ బస్సులు ఒకే రకమైన అనుకుందాం, అవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి? లేటెస్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయినాయి, మోర్ ఎఫిషియెంట్, ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉంటున్నాయి. అంతకుముందు మ్యానుఫ్యాక్చర్ అయినాయి, లెస్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉంటున్నాయి. తర్వాత లైఫ్ ఆఫ్ ద వెహికల్, అది ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు? ఆర్టీసీ నిబంధనల ప్రకారమే నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు 10 లక్షల కిలోమీటర్లు దాటితే ఆ బస్సు వాడకూడదు, ఇక అది స్క్రాప్, అది అన్యూస్, వినియోగించడానికి వీలు కూడా, దాని లైఫ్ అయిపోయింది అని ప్రకటించేసేవారు. ఇప్పుడు దాన్ని 12 లక్షల కిలోమీటర్లు పెంచారు. కానీ ఇవాళ తెలంగాణ ఆర్టీసీలో 6,500 బస్సులు ఉంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, తప్పుంటే అధికారులు సరిచేయచ్చు, 4,000 బస్సులు 12 లక్షల కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగాయి. అంటే ఇవాళ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ వద్ద ఉన్న 6,500 బస్సుల్లో 4,000 బస్సులు ఆర్టీసీ నిబంధనలను అప్లై చేస్తేనే అవి యూజ్ చేయకూడదు, నడవకూడదు. మీకు ఆ మధ్య 4 ఇయర్స్ క్రితం కొండగట్టు ఆలయం ఘాట్ రోడ్ పైన ప్రమాదం జరిగింది, అది కూడా ఇలాంటి బస్సే. అంటే 12 లక్షల కిలోమీటర్లు దాటి స్క్రాప్, ఇక దాన్ని వాడకూడని బస్సును వాడితే ప్రమాదం జరిగింది. సో అందువల్ల ఇవాళ ఈ ఏడాది చివరి నాటికి మరో 1,500 బస్సులు ఈ కేటగిరీలో చేరిపోతాయట, అంటే లైఫ్ అయిపోయిన కేటగిరీలో చేరుతాయి అనేది నేను సేకరించిన సమాచారం. సో అంటే మెజారిటీ కన్నా ఎక్కువ బస్సులు లైఫ్ అయిపోయిన బస్సులు, ఇక వాటి మైలేజ్ డ్రైవర్ కాదు, ఆ బస్సు తయారు చేసిన వాడికి కూడా సాధ్యం కాదు, ఎలా సాధ్యమవుతుంది? సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు లైఫ్ అయిపోయిన బస్సులు నడుపుతున్న వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలకు కానీ మైలేజ్ పడిపోవటానికి కానీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్టీసీ చైర్మన్ బాధ్యత వహిస్తారా? రవాణా మంత్రి బాధ్యత వహిస్తారా? రవాణా మంత్రి లేదా ఆర్టీసీ చైర్మన్కి ఇచ్చే జీతభత్యాల నుంచి ఈ డబ్బు కట్ చేస్తారా చెప్పాలి కదా.
సో ఇక రెండవది కండిషన్ ఆఫ్ ద రోడ్. కండిషన్ ఆఫ్ ద రోడ్కు ఆర్టీసీ బస్సు కండిషన్కు డ్రైవర్కి ఎలాంటి సంబంధము లేదు. ఈ రెండు కూడా డ్రైవర్ పైన లేదు. రోడ్డు బాగుంటే మైలేజ్ ఎక్కువ ఉంటుంది, రోడ్డు క్వాలిటీ కనుక ఘోరంగా ఉంటే మైలేజ్ తక్కువ ఉంటుంది. అలాగే కాదు, అది హైవేనా లేకుంటే నార్మల్ వేనా, అంటే రోడ్ కండిషనే కాదు అతుకుల గతుకుల రోడ్ ఉందా, ట్రాఫిక్ ఎంత ఉంది రోడ్డు పైన కూడా ఒక ఇండికేటర్. ట్రాఫిక్లో బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మైలేజ్ చాలా ఘోరంగా పడిపోతుంది. మన వాహనాలకు కూడా హైవేలో ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, సిటీలో తక్కువ మైలేజ్ ఇస్తుంది. సో అందువల్ల ఈ క్వాలిటీ ఆఫ్ ద రోడే కాదు, ట్రాఫిక్ ఎంత ఉంది. ఆ డ్రైవర్ ప్రయాణం చేసినప్పుడు రోడ్డు పైన ట్రాఫిక్ ఎంత ఉంది. సో ట్రాఫిక్ ఆ డ్రైవర్ ఏ టైమింగ్స్లో ప్రయాణం చేశాడు, ఆ ప్రయాణం చేసిన సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంది అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా చూడాలి. సో అలాగే ఆ బస్సును ఎన్నిసార్లు ఆపారు, ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు మనకు ఆర్టీసీ అధికారులు చెప్పేది ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపమని చెప్తున్నారు. 10 చోట్ల నువ్వు ఆపి మళ్ళీ పికప్ తీసుకున్నావు అనుకోండి, డెఫినెట్గా మైలేజ్ తగ్గిపోతుంది. మన అందరూ తెలిసి ఇవన్నీ మనం మీరు కంటిన్యూస్గా నడిపిన దానికి ఆపి నడిపిన దానికి మైలేజ్ పడిపోతుంది. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటుంది. అందులో ఒక ఫ్యాక్టర్ డ్రైవర్ డ్రైవింగ్ కూడా కాదని అనను, కానీ ఒక్క డ్రైవర్ని సింగిల్ అవుట్ చేసి అతని సాలరీ నుంచి నేను రికవర్ చేస్తానంటే రేపు ఒక రోగి తొందరగా కోలుకోకపోతే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో తొందరగా కోలుకోలేదనుకోండి, 2 రోజులు ఉండాల్సి వచ్చి 4 రోజులు ఉన్నారనుకోండి, మిగతా 2 రోజుల ఖర్చు నేను సూపరింటెండెంట్ జీతం నుంచి డాక్టర్ జీతం నుంచి కట్ చేస్తాను అని రేపు రూల్ తెస్తే దానికి ఆన్సర్ ఏంటి? సో అప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి, విద్యుత్ పంపిణీ సరఫరా నష్టాలు, ఆ నష్టాలు మేము విద్యుత్ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తాం, రోడ్డు పైన యాక్సిడెంట్లు జరుగుతాయి, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ జీతాల నుంచి కట్ చేసి ఎక్స్గ్రేషియా ఇస్తాం, ఇలా మొదలైందనుకోండి, ఇక అది ఎక్కడికి పోతుంది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. లేదు స్టూడెంట్స్ కనుక ఫెయిల్ అయితే ఉపాధ్యాయుల శాలరీలు కట్ చేసేస్తాం, ఇలా ఎక్కడికైనా పోవచ్చు. అందువల్ల ఈ రకమైన ఇల్లాజికల్ థింగ్స్ ఉండొద్దు, సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేయండి. మొదలు ఒకవేళ డ్రైవర్లు అదే తప్పని తేలితే ట్రై టు ఇంపార్ట్ స్కిల్స్, ఎఫిషియెంట్ డ్రైవింగ్ నేర్పండి. మీరు ఎలాంటి డ్రైవర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తున్నారు, దాంతోపాటు బస్సు మెయింటెనెన్స్పై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ అయిన బస్సులు ఎక్కువ మైలేజ్ ఇస్తారు. ఎనీ వెహికల్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయలేదు అనుకున్న వెహికల్ మైలేజ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ రెగ్యులర్ మెయింటెనెన్స్ జరిగిందా, రోడ్ పైన ట్రాఫిక్ ఎంత ఉన్నది, రోడ్లు అతుకులు అతుకులుగా ఉన్నాయా, కండిషన్ ఆఫ్ ద రోడ్ ఏంటి, కండిషన్ ఆఫ్ ద బస్సు ఏంటి, ఇవన్నీ ఏవి ఆర్టీసీ డ్రైవర్ పైన ఆధారపడ్డ అంశాలే కానప్పుడు ఆర్టీసీ డ్రైవర్ని బెదిరిస్తూ మేము నోటీసులు ఇస్తామంటే ఇట్ సౌండ్ బిజార్ కదా, ఇది ఆశ్చర్యకరంగా లేదా ఇది.